నమస్తే, నా పేరు కిరణ్. మీ ఎస్టీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోస్తాంధ్ర దోపుచ్చులాడుతున్న పెథాయ్ తుఫాన్ కాటిను కొన వద్ద దాటి తుని వద్ద మళ్లీ తీవ్ర వాయుగుండంగా మారిన పెథాయ్. కోస్తాను వణికిస్తున్న పెథాయ్ తుఫాన్ రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. తూర్పు విశాఖ జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. తిరుమలలో హల్చల్ చేసిన సినీ నటి శ్రియ ప్రతి ఏటా 4 సార్లు వెంకన్నను దర్శించుకుంటారని వెల్లడి. విశాఖలో ద్వారకానగర్ ఆశలమెట్టలో ప్రారంభమైన రామ్రాజ్ షోరూమ్స్. కాటన్ ప్రపంచంలో రామ్రాజ్ కు తిరుగులేదన్న ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్. పెథాయ్ తుఫాన్ దోబుచ్చులాటాడుతోంది. సోమవారం మధ్యాహ్నం 1:30-2 గంటల మధ్యలో తూర్పు గోదావరి జిల్లా కాటన్ కొన వద్ద తీరం దాటింది. అక్కడి నుంచి కోస్తా వెంబడి ప్రయాణిస్తూ తుని దగ్గర మళ్లీ సముద్రంలోకి ప్రవేశించింది. అక్కడ తీవ్ర వాయుగుండంగా ఏర్పడింది. అయితే దీని దిశ ఎలా వెళుతుందనే దానిపై స్పష్టత రాకపోవడంతో వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. 3 గంటల పాటు తుని వరకు వచ్చి బలహీనపడిన పెథాయ్ తుఫాను మళ్లీ ఉత్తర వాయువ్య దిశగా సముద్రంలోకి ప్రవేశించి తీవ్ర వాయుగుండంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో 75 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్ట్ని ఎంటర్ అయిన తర్వాత మూమెంట్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఎగైన్ అది సీలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం నెక్స్ట్ 3 అవర్స్లో కనిపిస్తుంది. అంటే ఇది ఇట్ హాస్ ఎంటర్డ్ ఇన్ టు ది కోస్ట్ ఇన్ దిస్ డైరెక్షన్ అనమాట. ఈ డైరెక్షన్లో ఎంటర్ అయ్యి యానాంకి దగ్గరలో ఎంటర్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ అగైన్ ఇట్ మూవ్స్ ఇన్ నార్త్ ఈస్టర్లీ డైరెక్షన్. నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఈశాన్యంగా ఈ డైరెక్షన్లో మూవ్ అవుతూ నెక్స్ట్ 3 అవర్స్లో అంటే ఈ సైక్లోనిక్ స్టామ్ ఇంటెన్సిటీని మెయింటైన్ చేస్తూ అంటే నెక్స్ట్ 3 అవర్స్ కూడా ఇది ఈ తుఫాన్ యొక్క ఇంటెన్సిటీని మెయింటైన్ చేస్తూ మళ్ళీ అగైన్ డబ్ల్యూసీబీలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి ఒక 3 అవర్స్ డబ్ల్యూసీబీలో ఉన్న తర్వాత అదే డైరెక్షన్లో వెళ్తూ మళ్ళీ అగైన్ ఈరోజు లేట్ ఈవినింగ్ అంటే ఈవినింగ్ ఆఫ్టర్ ఒక 3 అవర్స్ తర్వాత మళ్ళీ మన ఆంధ్ర కోస్ట్ని కొద్దిగా బలహీనపడి డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా తుని దగ్గర మళ్ళీ మన కోస్ట్ని లోపలికి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది దీని ప్రభావం చేత ఇప్పుడు ఇది నెక్స్ట్ 6 అవర్స్ కూడా ఈ విండ్ స్పీడ్స్ కూడా అంటే ఈ మెయింటెన్సిట్స్ సైక్లోనిక్ స్టామ్ ఇంటెన్సిటీ అనమాట. అందుచేత విండ్ స్పీడ్స్ కూడా నెక్స్ట్ 6 అవర్స్ కూడా మనకి 65 నుంచి 75 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఈ ప్రాంతాల్లో మనం ఇప్పుడైతే మనం ఏ జిల్లాలు ఇవన్నీ చెప్పుకుంటున్నామో ఈ ప్రాంతాల్లో మనకి ఈ స్ట్రాంగ్ విండ్స్ గేల్ విండ్స్ కానీ 65 టు 75 కిలోమీటర్స్ పర్ అవర్ అలాగే అప్పుడప్పుడు కొన్ని గస్టింగ్ టు 75 కిలోమీటర్స్ పర్ అవర్ విండ్ స్పీడ్స్ కూడా నెక్స్ట్ 6 అవర్స్ వరకు కూడా మెయింటైన్ అయ్యేటువంటి అవకాశం దీనివల్ల కనిపిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ ఆఫ్టర్ తుని దగ్గర లోపలికి మళ్ళీ ఎంటర్ అయిన తర్వాత ఈ గ్రాడ్యువల్గా వీకెన్ అవుతూ అది డిప్రెషన్గా మారి తర్వాత విండ్ స్పీడ్స్ కూడా తగ్గడం ఆ తర్వాత తదుపరి నెక్స్ట్ 24 అవర్స్ కూడా మనకి ఇది వర్షపాతం విండ్ స్పీడ్స్ తగ్గినప్పటికీ కూడా అంటే డిప్రెషన్గా మనకి దగ్గరలోనే అది ఉండటం చేత ఏమవుతుందంటే వర్షపాతం కూడా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా. పెథాయ్ తుఫాను ఏపీని వడకించింది. సరిగ్గా మధ్యాహ్నం 12:30 నుండి 2 గంటల మధ్యలో తూర్పు గోదావరి జిల్లా కాటన్ కొన వద్ద తీరం దాటింది. ఈ సందర్భంగా ఉభయ గోదావరితో పాటు ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెనుగాలకు చెట్లు నేలకొరిగాయి. దీంతో ఏపీలో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. పెథాయ్ తుఫాను పై రిపోర్ట్. పెథాయ్ తుఫాన్ దృష్టించిన బీభత్సానికి తూర్పు గోదావరి విశాఖ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులకు చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కరెంటు నిలిచిపోయింది. తూర్పు విశాఖ జిల్లాలో దాదాపు అంధకారం నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్లోని 16 మండలాల్లో పెథాయ్ తుఫాన్ అల్లకల్లోలు సృష్టించింది. తీరం దాటే సమయంలో సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయడంతో ఆ ప్రాంతమంతా బీభత్సంగా మారింది. అతి వేగంతో దూసుకువస్తున్న గాలులకు జిల్లా ప్రజలు వణికిపోయారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ తుఫాను బాధితులను ఆదుకునేందుకు తక్షణ సహాయక చర్యలను చేపట్టారు. విజిట్ కి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ ఫోర్కాస్ట్ బట్టి మేము జిల్లా స్థాయిలో అన్ని ప్లానింగ్ అలాగే మండల స్థాయి విలేజ్ స్థాయిలో అన్ని ప్లానింగ్ చేసి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. విశాఖ జిల్లాలో ప్రజా జీవితం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పలు రైళ్లు విమానాలు రద్దవడంతో ప్రయాణికులంతా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సోమవారం ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు కోస్తా తీరం వెంబడి పలు ప్రాంతాల్లో పర్యటించారు. భీమ్లీ బీచ్లో ఆయన కారు ఇసుకలో కూరుకుపోవడంతో బయటకు తీయడానికి అవస్థలు పడాల్సి వచ్చింది. కోస్తా తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీనికి భారీ వర్షాలు తోడు కావడంతో అత్యధిక వర్షపాతం నమోదైంది. సో దాన్ని అనుభవంలో పెట్టుకొని ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మార్నింగ్ కూడా టెలికాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల కలెక్టర్లకి అలాగే మంత్రులకి ప్రజాప్రతినిధులకు కూడా క్లియర్ కట్గా కొన్ని డైరెక్షన్లు ఇచ్చారు. ఏదైతే డిజాస్టర్ సంబంధించిన అన్ని వ్యవస్థలను కూడా సన్నిగ్ధంగా ఉంచటం, అటు NDRF దగ్గర నుంచి మొత్తం ఆర్మీ కానీ లేకపోతే ఇంకా మిగతా అన్ని ఫోర్సెస్ కూడా సిద్ధంగా ఉంచుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే కావలసిన నిత్యావసర వస్తువులు పాలు లేకపోతే ఇంకా ఇతర త్రాగునీరు అలాగే ఎమర్జెన్సీ సంబంధించిన మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నియరెస్ట్ పాయింట్స్లో ఉండేట్టుగా కూడా ఉంచుకోమని చెప్పడం జరిగింది. మరోపక్క జాలర్లు ఎవరైతే వాళ్ళ నుంచి కూడా సముద్రానికి వేటకెళ్తారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి ఆ వేటని ఆఫ్ చేసి మొత్తం అందరినీ కూడా కంప్లీట్గా ఇంటి దగ్గర ఉండమని చెప్పని ఇప్పటికే చెప్పడం జరిగింది. నేను కూడా మార్నింగ్ నుంచి మంగమారిపేట అలాగే భీమ్లీ అన్ని ప్రాంతాల్లో కూడా చూశాను. ప్రత్యేకించి మత్స్యకార నాయకులతో కూడా మాట్లాడినప్పుడు ఎవరు కూడా ఈరోజు విశాఖపట్నం ప్రాంతం నుంచి సముద్రంలో వేటకి వెళ్లకుండా అందరూ కూడా తిరిగి వచ్చి ఇళ్ళ దగ్గర ఉన్నారని చెప్పని చెప్పారు. ఈ సైక్లోన్ తీవ్రత తగ్గేదాకా కూడా ఎవరిని వేటకెళ్ళొద్దని చెప్పని చెప్పడం జరిగింది. ఇక పంట నష్టాలకు సంబంధించి లేకపోతే ఇతర ఏర్పాట్లకు సంబంధించి అందరూ కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎక్కడికి కూడా అక్కడ సమీక్ష చేసుకుంటా ఉన్నారు. అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఈ తుఫాను తీవ్ర దృష్ట్యా జిల్లాలో అన్ని స్కూల్స్ కూడా ఈరోజు హాలిడే ప్రకటించడం జరిగింది. నేను కూడా స్వయంగా చూసిన ప్రాంతాల్లో ఎవరైతే లోతుడు ప్రాంతాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సైక్లోన్ తీవ్రత పెరిగినప్పుడు మేము మారిపోతాం లేకపోతే అప్పుడు దగ్గర ఉంటామని చెప్పని. తూర్పు గోదావరితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల ఎదురుగాలులకు రవాణా సదుపాయాలు సైతం బ్రేక్ అయ్యాయి. రోడ్ల మీదకు వాన నీరు చేరడంతో కదిలేందుకు కూడా దారి లేకుండా పోయింది. పెద్ద తుఫాన్తో కోస్తా తీరంలోని జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు కల్పించాయి. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున ఎక్కడ ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రముఖ సినీ నటి శ్రీయ తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. ఉదయం VIP విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోకి వెళ్లిన శ్రీయ అంతరాలయంలో స్వామివారి మూలమూర్తిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది శ్రీయకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. వెలుపలకు వచ్చిన శ్రీను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. పలు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వెంకటేశ్వర స్వామి తనకు చాలా ఇష్టమైన దేవుడని, 3-4 సార్లు స్వామివారిని దర్శించుకుంటారని శ్రీయ తెలిపారు. తన అభిమానులకు 2019 నూతన సంవత్సరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. Tirupati Balaji, it's very connected to it. I come here 2-3 times a year and ipudu repu ka chala auspicious day undi ee roju naaku chala it's a beautiful darshan I got, so I'm very happy and chala santoshanga undi and thank you. End ayindi, so happy new year to you all. ఇప్పుడు 2-3 వీక్స్లో ఈ ఇయర్ ఎండ్ అయింది. సో హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్ అండ్ మెరీ క్రిస్మస్ అండ్ ఆకు ఈ సాల్ బహుత్ బహుత్ శుభో. కాటన్ ప్రపంచంలో తిరుగులేని సంస్థ రామ్రాజ్ కాటన్ సౌత్ ఇండియాలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటోంది. సాంప్రదాయాలకు విలువలనిస్తూ అందుబాటు ధరలకే వినియోగదారులకు వస్త్రాలను అందిస్తోంది. అంచెలంచెలుగా శాఖలను ప్రారంభిస్తూ వస్త్ర ప్రపంచానికి తలమానికంగా నిలుస్తోంది. రామ్రాజ్ కాటన్స్ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది. పంచలు, దౌతీలు, కాటన్ షర్ట్లు, లోదుస్తులు, ఇలా ప్రతి కేటగిరీలో అత్యుత్తమ కాటన్తో తయారు చేసే వస్త్రాలు అందిస్తున్న దినదిన ప్రమర్థవానంగా వెలిగిపోతోంది. ఎక్కడో తిరుపూర్లో పుట్టిన సంస్థ సౌత్ ఇండియాలో 123 షోరూంలను స్థాపించింది. వైజాగ్లో కొత్తగా సోమవారం మరో 2 షోరూంలను లాంఛనంగా ప్రారంభించింది. ద్వారకానగర్ ఆసిల్మెట్ట జంక్షన్లో 124, 125 షోరూంలను ప్రముఖ సినీ దర్శకుడు కె విశ్వనాథ్ ప్రారంభించారు. రామ్రాజ్ కాటన్స్ కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా అత్యుత్తమ కాటన్ వస్త్రాలను అందిస్తూ వేలాది మందికి ఉపాధి కల్పించడం తనకెంతో ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు. ఆ దృష్టితోనే ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నానని అన్నారు. కేవలం అందరూ వ్యాపారం చేస్తారు,
ఎదుగు చేస్తారు. కానీ వ్యాపారంలో కూడా ఒక ఒక క్రమశిక్షణ, ఒక నిజాయితీ అవన్నీ ఉన్నటువంటి ఏకైక సంస్థ రామరాజు. నేను చాలా షాపులు నేను ఇలా ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. నా చేతుల మీదుగా చాలా షాపులు ఓపెన్ అయ్యాయి. ప్రతిసారి నాకు గౌరవం పెరుగుతోంది. ఒక షాప్ నుంచి ఒక షాప్ చాలాసార్లు చెప్పాను నేను, మనకి ఒక ప్రసాదం అంటే ఓ తిరుపతి లడ్డు గుర్తొస్తుంది, లేదా బలాంతి గుర్తొస్తుంది. అట్లాగే కాటన్ అంటే రామరాజు ఒకటే గుర్తుంది, హోల్ ఆఫ్ ఇండియా ఒక్కడే కాదు. ఎందుకంటే నేను 35 సంవత్సరాలు దాదాపు. రామరాజ్ కాటన్స్ వ్యవస్థాపకుడు నాగరాజన్ మాట్లాడుతూ, ప్రస్తుతం తమ సంస్థ 30,000 మందికి ఉపాధి కల్పిస్తోందని, వ్యాపారం కంటే ముందుగా 4 ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో సంస్థను స్థాపించామని అన్నారు. సౌత్ ఇండియాలోనే 125 షాపులను ఇంతవరకు నెలకొల్పామని అన్నారు. భారతదేశం సాంప్రదాయాలను కాపాడన్న ఉద్దేశంతోనే సాంప్రదాయ వస్త్రాలకు నాంది పలికామని నాగరాజన్ తెలిపారు. వారు అన్నం తినడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. దానికోసమే కమర్షియల్ లేకుండా ఒక సర్వీస్గా రామరాజు ఘటన చేస్తుంది. ఇంకా మనం ఇండియాలో మన సంస్కృతి, మన కళాచారం, మనము ట్రెడిషన్ అన్నీ మర్చిపోయినాము. అన్ని వెస్ట్రన్ కల్చర్కి వెళ్ళిపోయినాము. అది నుంచి మార్చి తీసుకొచ్చి మన ఇండియా కల్చర్, ఇండియా సంస్కృతి, మన ఆంధ్ర సంస్కృతి అన్నీ అందరూ 2 షోరూమ్ ఒక రోజులు ఇంకెవరికి చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట, 2 షోరూమ్ ఒకే రోజుల్లో. అది అయ్యగారు విశ్వనాథ్ గారు అయ్యగారు చేతిలో చేసిన చాలా ఉంటుంది. రామరాజ్ ఘటనలో ఉత్త పంచులు లేకుండా చిన్నపిల్లలకు రెడీమేడ్ పంచులు, యూత్ వాళ్ళకు వెల్క్రో పాకెట్ పంచులు, మళ్ళీ ఇన్నర్ గార్మెంట్స్, లినెన్ షర్టు, లినెన్ ప్యాంట్లు, ఫ్యాన్సీ బార్డర్, యూత్కు ఉన్న ఫ్యాన్సీ బార్డర్ దానికి మ్యాచింగ్ కలర్ షర్టులు, ఇవన్నీ తయారు చేసి ఇక్కడ డిస్ప్లే చేసినాము. విశాఖ మీద విశాఖపట్నం మనకేం కొత్తది కాదు. లాస్ట్ 20-35 ఇయర్స్గా మన దగ్గర ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న అందరూ టెక్స్టైల్ షాప్లో మన రకం అమ్ముతుంది. రామరాజ్ కాటన్స్ పై వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ధరలు కూడా అందుబాటులో ఉండడంతో వినియోగదారులు రామరాజ్ కాటన్స్ కు క్యూ కడుతున్నారు. వైజాగ్ పట్టణంలో బాధుబడిలో పద్మనాభ మండలంలో వన మహోత్సవాలు నిర్వహించారు. సంఘం ఉపాధ్యక్షుడు నర్వ రాంబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరోగ్యం తదితర అంశాలపై సూచన సలహాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వంకెల సన్యాసిరావు, రాజ్పాత్ర తదితరులు పాల్గొన్నారు. అద్భుతంగా ఉన్నాయి. అన్ని రకాలుగా ఆడవాళ్ళకి చేరరు. అలాగే ఈ తిత్లీ తుఫానికి, కేరళ తుఫానికి కూడా మా సహాయ సహకారాలు మా క్లబ్ తరఫున ఎల్లవేళలో ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరగాలని, అందరికీ అందుబాటులో ఉండాలని, అందరూ మందరిలో పొందాలని, అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలని, ఇక రాబోయే రోజుల్లో భావితరాలకు కూడా సరిపోయే ఈ క్లబ్ సభ్యులతో యొక్క కుటుంబం అంతా ఒక్కటై సమిష్టిగా ముందుకు. కోస్తాంధ్రతో దోపుచులాడుతున్న పెథాయ్ తుఫాన్ కాటిను కొన వద్ద దాటి తుని వద్ద మళ్లీ తీవ్ర వాయుగుండంగా మారిన పెథాయ్. కోస్తాను వణికిస్తున్న పెథాయ్ తుఫాన్ రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ తూర్పు విశాఖ జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. తిరుమలలో హల్చల్ చేసిన సినీ నటి శ్రియ ప్రతి ఏటా 4 సార్లు వెంకన్నను దర్శించుకుంటారని వెల్లడి. విశాఖలో ద్వారకానగర్ ఆశలమెట్టలో ప్రారంభమైన రామరాజ్ షోరూమ్స్, కాటన్ ప్రపంచంలో రామరాజ్ కు తిరుగులేదన్న ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూ ఉండండి ఎస్టీవీ న్యూస్.